ప్రూఫ్ నేనే యువర్ ఆనర్, ప్రత్యక్ష సాక్షిని. నువ్వు చూసావా ఆ నలుగురు దీప్తిని మానభంగం చేయటం? నువ్వు చూసావా? నలుగురు కాదు యువర్ ఆనర్, దీప్తిని మానభంగం చేసి చంపింది ఐదుగురు. ఆ ఐదో వాడు ఎవడో కాదు, నేనే. ఒకటి రెండు కాదోనర్, 40 రోజుల అమ్మాయికి నరకం అంటే ఏంటో చూపించావు. సంపేమని బతిమిలాడే సార్, తన అలా అడుగుతుంటే మా అందరికి ఆనందంగా ఉండేది. చేడు ఎగలంగా సార్, అంతగా వాళ్లలో నువ్వు అక్కడ పోయినప్పుడు వాళ్ళ మీద కేసు ఎందుకు పెట్టావు? డబ్బడిగా సార్, ఇవ్వలేదు. వాళ్ళకి నాకు చెడిపోయిందంటే బ్లాక్ మెయిల్ చేద్దాం డిసైడ్ అయ్యా. సిడి ఉందని అబద్ధం చెప్పా, నమ్మలేదు సార్. కేసు పెట్టా భయపడి పారిపోయారు సార్. నిన్న కోర్టులో నేను పెట్టింది బ్లాంక్ సిడి అని మీ అందరికి తెలిసిపోయిందంటే అయినా ఇంకో ప్రూఫ్ ఉందని అబద్ధం చెప్పా. నిన్న రాత్రి నన్ను చంపించడానికి ట్రై చేశాడు సార్, రక్తాలు చల్లా కొట్టించాడు సార్. చచ్చిపోయిన అనుకోని వదిలేసి వెళ్ళిపోయారు. చౌదగా వెళ్ళి నాకు అప్పుడు అర్థమైంది సార్, ఆ అమ్మాయి ఎంత నరకయాతను అనుభవించిందో అని. పశ్చాత్తాపం మొదలైపోయింది. చావాల్సి నేను ఎందుకు బతుకున్నానో అనిపించింది. ఇన్ని కోట్ల మంది జనం, దేవాలయం లాంటి కోర్టు, దేవుళ్ళంటి మీరు, మీ అందరికీ నిజం చెప్పడానికి బతుకున్నాను అనిపించింది సార్. ఇప్పుడు కూడా సార్ ఈ ఎదవ కొందం ట్రై చేశాడు సార్, బయట కోర్టు మెట్ల మీద. ఇంకా నాకు డబ్బు వద్దు సార్, నాకు నిజం కావాలి సార్. మేమందరం దీప్తికి చాలా అన్యాయం చేశాం సార్, మమ్మల్ని వదలొద్దు సార్. యాక్చువల్ గా మేము ఆ రోజు ఎత్తుకెళ్లాల్సింది దీప్తిని కాదు సార్, మీ మనవరాలు సంధ్యని. నమ్మ బుద్ధి కాట్లేదండి. సంధ్య సార్ గీతమ్స్ కాలేజ్ సెకండ్ ఇయర్ చదువుతుంది, రోజు గాజు వక్కి ట్యూషన్ కెళ్తది. అసలు మేము వల్లేసిందే మీ మనవరాలు సంధ్యకి సార్. ఫిక్స్ అయిపోయాం సార్, రెక్కి మొత్తం అయిపోయింది. కరెక్ట్ గా ఎత్తుకెళ్లాల్సిన రోజున సంధ్య రాలేదండి. ఈ దీప్తి దొరికింది, నేను వద్దన్నానండి, కానీ మణిగాడే సార్ ఒప్పుకోలేదు. దీప్తిని ఎత్తుకెళ్ళిపోదాం, ఇది మాత్రం ఆడది కదా. సంధ్య సంగతి తర్వాత చూద్దాం అన్నాడండి. సార్ మళ్ళీ థర్స్డేను ఫ్రైడేను అనుకుంటా సార్, మళ్ళీ వచ్చామండి సంధ్య కోసం. కానీ సంధ్య లేదంటండి, గుంటూరుకి వెళ్ళిందంట. మీ తమ్ముడింటికి అనుకుంటా సార్, ఆయన అక్కడే ఉంటారు కదండి. ఇంత క్రైమ్ చేస్తుంటే మీకు భయం అనిపించలేదా? దేనికి సార్ భయం? ఏం చేస్తారు మీరు? మహా అయితే లైఫ్ వేస్తారు. ఈ కోర్టు కాకపోతే ఇంకో కోర్టు సార్, 100 సెక్షన్లు ఉన్నాయి, 100 ఫిట్టింగ్లు ఉన్నాయి. సార్ ఒక అమ్మాయిని చూడగానే వెంటనే రేప్ చేయగలుగుతున్నావు సార్, మీరు వెంటనే శిక్ష చేయగలుగుతున్నారా? ఇంతెందుకు సార్? తప్పు చేశావు మేము ఒప్పేసుకుంటున్నాం, రేపో ఎల్లుండో 2 రోజుల్లో మీరు మమ్మల్ని ఉరిదీయగలుగుతారా? భారతదేశంలో ఎప్పుడు ఇలా జరగలేదు, 2 రోజులు ఊరేలా తీస్తామని మీరే అంటారు సార్. ఆల్రెడీ కంట్రీలో ఉరి శిక్ష పడ్డ ఖైదీలు 52 మంది ఉన్నారు సార్. ఏ సంక్రాంతికో శివరాత్రికో ఒక్కొక్కరు నేసుకుంటు పోతే మా టోకెన్ నెంబర్ వచ్చేసరికి 25 ఏళ్ళు సార్. ఈ లోపు ఎంతమంది సంధ్యాలు, ఎంతమంది దీప్తులు సార్. సార్ అందుకే సార్ ఈ దేశం అంటే అంత ఇష్టం నాకు. ఈ కంట్రీలో ఉండే ఫ్రీడమ్ ఏ కంట్రీలో ఉంటుంది చెప్పండి సార్ మీరు? మేరా భారత్ మహాన్, ఐ యామ్ ప్రౌడ్ టు బి ఎన్ ఇండియన్ సార్. వీళ్ళందరి ముందు నేను తప్పు చేశానని నిజం చెప్పే దమ్ము నాకుంది. తెల్లారేసరికెలా మమ్మల్ని ఉరి తీసే దమ్ము మీకుందా?